సీజన్ నుంచి ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్ వరకు ఒక్కసారి కూడా ఛాంపియన్ గా నిలవలేదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కెప్టెన్ ను మార్చినా ఫలితం లేదు. దీంతో వచ్చే సీజన్ కోసం ఆర్సీబీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఎలాగైనా కప్పు కొట్టాలనే లక్ష్యంతో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ట్రోఫీ నగ్గని జట్లలో ఒకటైన బెంగళూరు జట్టుకు త్వరలోనే కొత్త హెడ్ కోచ్ మెంటార్ రానున్నారు. ప్రస్తుతం ఉన్న సంజీవ్ బంగర్ తో పాటు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హాసన్ పై వేటు పడింది. వారిద్దరి కాంట్రాక్ట్ ను సెప్టెంబర్లో పొడిగించాలని నిర్ణయించుకున్నప్పటికీ తాజాగా తప్పిస్తూ నిర్ణయం తీసుకోవటం సంచలనంగా మారింది. వచ్చే సీజన్ నుంచి ఆర్సీబీకి యాండీ ఫ్లవర్ కొత్త హెడ్ కోచ్ గా రానున్నాడు. లక్నో సూపర్ జైంట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల కోచింగ్ స్టాఫ్ లో బాధ్యతలు నిర్వర్తించాడు. ఆర్సీబీ ప్రధాన కోచ్ గా నియమితులైన సందర్భంగా యాండీ ఫ్లవర్ ఆనందం వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది ఆర్సీబీని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించాడు. ఆటగాళ్లతో పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నానని, ఆర్సీబీకి కోచ్ గా అవకాశం రావడం అద్భుతమని యాండీ ఫ్లవర్ వ్యాఖ్యానించాడు. యాండీ ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్స్ తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్ టీమ్స్ కు విజయవంతంగా కోచింగ్ చేశాడు. ఫ్లవర్ ఖాతాలో పాకిస్తాన్ సూపర్ లీగ్, ది 100, ఇంటర్నేషనల్ లీగ్ T20, T10 ట్రోఫీలున్నాయి. ఇంగ్లండ్ జట్టును టాప్ టీమ్ గా మలచడంలో యాండీ పాత్ర మరువలేంది. 2010లో ఇంగ్లండ్ టీం అతడి ఆధ్వర్యంలోనే T20 ప్రపంచ కప్ నెగ్గింది. అంతేగాక జింబాబ్వే నుంచి ICC హాల్ ఆఫ్ ఫేమ్ పొందిన తొలి క్రికెటర్ ఆయనే. యాండీ సేవలను వినియోగించుకునేందుకు ఎదురు చూస్తున్నామని ఆర్సీబీ ట్వీట్ చేసింది. వాస్తవానికి లక్నో టీం నుంచి రిలీజ్ అయ్యాక యాండీ కోసం రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా పోటీ పడ్డాయి. దాదాపు రాజస్థాన్ టీం కి ఆయన హెడ్ కోచ్ గా రానున్నాడని గుసగుసలు వినిపించాయి. కానీ ఈ రెండింటినీ కాదని యాండీ ఇప్పుడు ఆర్సీబీలో చేరుతూ ఉండడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే 10 ఏళ్లకు పైగా ఆర్సీబీతో అనుబంధం ఉన్న దక్షిణాఫ్రికా దిగ్గజం ఎబీ డివిలియర్స్ వచ్చే సీజన్ నుంచి బెంగళూరు టీంకు మెంటార్ గా ఉండనున్నాడని తెలుస్తోంది. ఈ విషయమై ఆర్సీబీ మేనేజ్మెంట్ ఇదివరకే ఏబీడీతో చర్చించినట్టు, దానికి ఆయన అంగీకారం కూడా తెలిపినట్టు సమాచారం. ఇదే నిజమైతే మాత్రం ఆర్సీబీ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకానే.